అది ఏంటంటే సార్, కేవలం ఆయా శ్రీనివాస్ సీన్ నారానికి బలైపోయాడు అని చెప్పేసి చాలా బాధగా ఉంది సార్ మాకు. 5 సంవత్సరాల నుంచి అలాగే జైల్లోనే మగ్గిపోతున్నాడు. మాదేమో ఎస్సీ దళిత పేద కుటుంబం, మా దగ్గర రాజకీయ పొదుపుబడి లేదు, డబ్బు లేదు. దానివల్ల మేము కేసు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళైనా అక్కడికి వెళ్దామన్నా మా దగ్గర స్తోమత లేక తీసుకురాలేకపోయాం సార్. అది అదే అదే డబ్బు ఉన్న వాళ్ళ అయితే ఈ వాటి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన రాజకీయ పరుగుబడి ఉపయోగించి బయట తీసుకొచ్చేసి ఉండేవారు. అది మన ఎస్సీ మాల కుటుంబానికి చెందిన వాడు కాబట్టి నాలో జైల్లో పెట్టుకున్నారు, చాలా పెట్టి ఉంచారు సార్. ఏ విధంగా కనికరం లేదు. న్యాయ వ్యవస్థలు కూడా మరి ఎలా పనిచేస్తున్నాయో మాకు తెలియదు, కానీ అన్ని న్యాయ వ్యవస్థలకు కూడా లెటర్లు పెట్టాం సార్ మేము, వాటికి సమాధానం లేదు. తర్వాత జగన్ గారికి కూడా అర్జీ పెట్టాం, అయ్యా జరిగింది ఏదో జరిగింది, తప్పో రైటో, 5.5 ఏళ్ళుగా 5 సంవత్సరాలుగా జైలు పాలైపోయి మా తమ్ముడు, మా కుటుంబం ఆర్థికంగా మానసికంగా చాలా కుంగిపోయింది, మేము బ్రతకలేకపోతున్నాము, అందరికీ న్యాయం చేస్తున్నాం అని అంటున్నారు. అదే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మా బాధని అర్థం చేసుకుని మా కుటుంబానికి కూడా న్యాయం చేయండి, మీరు ఎన్ఓసీ ఇప్పించి జైలు నుంచి మా తమ్ముని విడిపిస్తే మేము కోళ్ళని ఆలోచేసుకుని హ్యాపీగా బతుకుతామని మేము అర్జీ పెట్టుకున్నాం సార్. ఆ అర్జీలు కూడా ఆయన చేరుతున్నాయో లేకపోతే మధ్య దగ్గర ఏమవుతున్నాయో కూడా అర్థం లేకుండా పోతుంది మాకు. ఏ విధమైన సమస్యలు ఉంటలేదు సార్, అది మేము చాలా బాధపడుతున్నాం సార్. అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు కాబట్టి అర్జీలు వినట్లేదని అనుకోవచ్చా? ఏంటి అసలు ఉద్దేశపూర్వకంగా చేశారా ఈ దాడి? అసలు ఉద్దేశపూర్వకంగా చేశారన్నది మాకు అసలు ఏమి అర్థం కావట్లేదు కదా సార్. ఏ అధికారం అది ఎక్కడ మేము అర్జీలు పెట్టుకున్నా మీకు జగన్ గారి దృష్టికి వెళ్ళింది, మీది ఆయన న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు అని 4.5 ఏళ్ళ నుంచి అలాగే మేము ఎదురు చూస్తున్నాము. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్ళింది, మీకు న్యాయం జరుగుతుంది, విడిపించేస్తారు వదిలేస్తారు అని అంటున్నారు. ఇప్పటికీ మేము అర్జీలు పెట్టుకున్న సమాధానం లేదు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు చేస్తారో కూడా తెలియట్లేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ దళిత నాయకులు కానీ ఎవరు కూడా ఎదురకు రాలేదు. అంటే కేసు నడుస్తున్నప్పుడు రాకూడదను ఏదో కారణం చేత రాలేదు, అయినా మేము బాధపడలేదు సార్, మేము ఒంటరిగానే పోరాడము. ఆ టైంలో అబ్దుల్ సలీం గారు, అయ్యా నేను మీ కుటుంబాన్ని ఆదుకుంటాను, నేనున్నానరా దళితులకి అని చెప్పేసి ఒక ముస్లిం ఆయన పాపం వచ్చి మా కుటుంబాన్ని మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా హాస్తున్నారు సార్. ఆయనకి మేము ఈ జనకు చాలా రుణపడి ఉంటాము. ఆయన ఆదుకోపోతే మేము ఏమైపోవాలో మాకే తెలుసు సార్, ఆయన ఆదుకోపోతే మేము ఏమైపోవాలో తెలియదు. అట్లాగే సుబ్బరాజు గారు గతంలో ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు మీరు అర్జీ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి కూడా రావాలని పిలిచారు, ఆ తర్వాత అప్పుడు ఏం జరిగింది అసలు? అర్జీ పెట్టుకున్నాం సార్, మాకు అది సీఎం క్యాంపస్ కి రండి, అది మాట్లాడదాము నన్ను అన్నారు సార్ అమ్మగారు. నేను అదే మా సమయంలో కూడా మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే సలీం సార్ ఉన్నారు సార్ మా దగ్గర, లాయర్ గారు ఉన్నారంటే లాయర్ గారు కూడా వస్తారంటే సరే రండి అని అన్నారు. అప్పుడు సారే పాపం కారు కట్టించి చాలా ప్రాధాన్యం పడి వెళ్ళాము. సరే పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు, పిలుస్తున్నారు, సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళాం సార్. తీరా అక్కడికి వెళ్ళాక అదే బిజీ షెడ్యూల్ లో ఉన్నారు సారు, నెక్స్ట్ మీకు 10 రోజుల్లో పిలుస్తాము వెళ్ళిపండి అని అన్నారు. అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చాము, ఎంతవరకు ఎదురు చూసాము, ఇప్పటి వరకు పిలవలేదు సార్. మేము అర్జీలు పెట్టుకున్నాం, అర్జీలకు కూడా సమాధానం, కనీసం ఫోన్ నెంబర్ కూడా వేస్తాను కదా సార్, ఫోన్ నెంబర్ అయ్యే ఫోన్ చేసిన కూడా విషయం మనకి ఏమైంది కూడా ఏం చెప్పట్లేదు సార్. మరి మరోసారి పిలుస్తామని చెప్పారు కదా, ఇప్పటికి పిలవలేదా, ఎంతకాలం అయింది? పిలవలేదు సార్, అప్పుడు 5 నెలలు సుమారు అయిపోతుంది సార్. 5 నెలలు అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం, అంటే మీరు అర్జీలు పెట్టుకునే ప్రయత్నం చేశారా? చాలా విషప్రయత్నాలు చేస్తాం సార్, ఎందుకంటే మన గోదావరి ఒడ్డు ఇరిగిపోతుందని చెప్పేసి మన తానే లంక పక్కనే లంక తానే గుర్జాబ్ లంకకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసింది సార్. తెలిస్తే మేము గౌరవప్రదంగా లెటర్ రాసుకున్నాం, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నిరసన తెలియజేయడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి మేము కలిసి మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇలాగా చెప్పుకుని అయ్యా మీరు క్షమించి ఈసారి అయినా మా తమ్ముడిని విడిచిపెట్టండి అయ్యా, మేము బతకలేకపోతున్నాము, చాలా కుంగిపోతున్నామని చెప్పి చెప్పుకున్నామని చక్కగా వినయంగా ఓ పత్రం రాసుకున్నాం సార్. రాసుకుని తీసుకెళ్దామన్నప్పటికీ ఈ నాలుగోలో ముమ్మడివరం ఎస్ఐ గారు ఇంకా సెక్యూరిటీ ఒక రోజు ముందే వచ్చేసారు సార్ మన ఇంటికి. అయ్యా ఏంటి పరిస్థితి, పేదవాడికి న్యాయం చెయ్యాలా, ఏ పేదవాడు మిగలకూడదని చెప్పి జగన్ గారు సమావేశంలో చెప్తున్నారు. అది మాకు మమ్మల్ని మాత్రం మీరు ఎలా ఇబ్బంది పెట్టకూడదు, మా గోడు మేము వినిపించకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటే లేదు లేదు మీకు ఇప్పుడు అవకాశం లేదు, లంకలమట్టుగా ఉంది, మీకు అమలాపురం 12వ తారీఖు జరుగుద్ది కదా,
అక్కడ మీకు కల్పించి మాట్లాడి కల్పించి ఏర్పాటు మేము చేస్తాం, మీరు కంగారు పడకండి అని ఎదికి వచ్చిన వాళ్ళు ఎస్ఐ గారి చెప్పడం మేము నమ్మం సార్. నిజంగా అంటే అందరు ప్రజల్లాగే మేము కలుద్దామని అనుకున్నాము. ఆ రోజు మరుసటి ఇద్దరు కానిస్టేబుల్ ముందే వచ్చేసారు ఇంటికి, సార్ ఏంటి పరిస్థితి అని అడిగాను నేను. అయితే మీకు వెళ్ళడానికి పర్మిషన్ లేదన్నారు అని అన్నారు. అదేంటి సార్ మాకు వెళ్ళడానికి పర్మిషన్ లేదంటే మేము ఏమైనా వ్యతిరేకం, లేకపోతే మేము ఏమన్నా నిరసన తెలియజేయడానికి వెళ్తున్నామా, మా కష్టాన్ని ఆయన చూసి చెప్పుకోవడము, మీరు ఎలా ఆపడం మంచి పని కాదు, మీరు ఆపిన ఎడలా ఇదిగో మా పక్కన గోదావరి ఉంది కథ ఉంది ఎందులైనా దూకు సేవడం ఖాయమని చెప్పేసి అన్నా సార్. అంటే మా బాధ కొద్ది ఉద్రే అలా అనిపించింది సార్ మాకు, అలా అనిపించి అని అన్నా. అయితే పోలీసు వారు ఏం చేశారంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఆటో కట్టించుకుని వెళ్తుంటే ముమ్మడి వారం ఎస్ఐ గారు ముమ్మడి వారాన్ని ఆపారు. సార్ ఏంటంటే ఉండండి మీకు ఎస్పి గారికి మేము ఈ లెటర్ మీరు లెటర్ పెట్టుకున్నారు కదా పెట్టిస్తాను పెడుతున్నాను అని చెప్పారు. ఆయన పెట్టారో లేదు పాప ముందు దేవుడు తెలుసు. తర్వాత మా నాన్నగారికి వాళ్ళు బీపీ రేజ్ అయ్యి అయ్యా ఏంటయ్యా మా పేదవాళ్ళని ఎలాగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇక్కడే ఆపేసి మమ్మల్ని జైలు అరెస్ట్ చేశారు, మనమేమో హౌస్ అరెస్ట్ చేశారు, ఇది మీకు న్యాయం కాదు, మీకు సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు జీతాలు వస్తున్నాయి, మా పేద కుటుంబం బతకడా చచ్చిపోతున్నాం మేము అని చెప్పేసి మా నాన్న కొద్ది బీపీ రేజ్ అయ్యి అనకపోతే అప్పుడు ఒక కానిస్టేబుల్ గారికి లెటర్ ఇచ్చి ఇప్పుడే సీఎం గారి మీటింగ్లో పక్కనే వీళ్ళుంటారు స్పందన ఉంటారు వాళ్ళకి అందజేసి మీకు ఏమైనా వస్తుంది అని అన్నారు. అది అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆ లెటర్ పట్టుకెళ్ళారో లేదు కానిస్టేబుల్ తెలీదు. ఆ సమావేశం అయ్యి మీటింగ్ పూర్తయ్యే వరకు మమ్మల్ని మూడు వారం పోలీస్ స్టేషన్ ఉంచారు సార్ ఎస్ఐ గారు, ఉంచి మమ్మల్ని వెనక్కి పంపిస్తారు. ఇదే నిరాశ మనకు మిగిలింది, ఇంకా అందుకు మినహా ఏం మిగలేదు సార్. అంటే మీరేమైనా దొంగల దోపిడీదారుల మీరేమైనా నేరం చేశారా? అంటే మీ తమ్ముడు నేరారోపణ ఎదుర్కొంటున్నారు, దానికి సంబంధించి